తెలంగాణకు ఎంత అప్పు ఉందనేది నిన్న మొన్నటి వరకు బయటకు రాలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ప్రకటించారు లెక్కలన్నీ బయటకు వచ్చాయి కేసీఆర్ హయాంలో ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని వాటికిప్పుడు అసలు వడ్డీలు కట్టుకోలేని స్థితికి తీసుకువచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పుడు రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర ఓడికి వెళ్లాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు కానీ ఈ పరిస్థితిని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకుంది కాంగ్రెస్ ను డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టేసింది ఇక్కడే అసలు రాజకీయం కనిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ వాటాగా అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి తెలంగాణ మొత్తం అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లుగా లెక్క తేలింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది రెట్లు రుణభారం పెరిగింది యాభై ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధికి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల వ్యయం చేశారని అంతకంటే ఎక్కువ అప్పు కేసీఆర్ సర్కారు చేసిందని ప్రభుత్వం లెక్కలు బయటపెట్టింది రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై మూడులో అప్పుల్లో ఉందన్నారు బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని ఆర్బీఐ దగ్గర రోజు వేసండ్ మీన్స్ కింద అప్పు తెచ్చుకుని ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఉందని నివేదిక తెలిపింది ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని ప్రధాన అభియోగం బీఆర్ఎస్ పాలనపై పెట్టారు అయితే అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆర్థిక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కార్నర్ చేయలేకపోయింది శ్వేతపత్రంపై రావు చేసిన ఎదురుదాడిని మాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది చివరికి వివరణిచ్చినట్లుగా మాట్లాడాల్సి వచ్చింది హరీష్ రావు శ్వేతపత్రంలోని అంశాలను అవకాశంగా తీసుకున్నారు అసలు శ్వేతపత్రం మొత్తం తప్పుల తడకేనని ఆరోపించారు ఎందులో తప్పులున్నాయో చెప్పలేదు అంతకుమించి ఆస్తులు సృష్టించామన్నారు ఇలా రాష్ట్రం దివాలా తీసిందని చెబితే పెట్టుబడులు వస్తాయా రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని హరీష్ ఆరోపించారు ఆంధ్రా అధికారులతో రిపోర్ట్లు తయారు చేయించారన్నారు దీన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టలేకపోయారు అన్ని అప్పులు ఉన్నాయని చెప్పడమే రాష్ట్రాన్ని అవమానించడమైతే నిజంగా అన్ని అప్పులు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం చేశారో చెప్పాలని నిలదీయాల్సింది పోయి డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు మా ఉద్దేశం ఇమేజ్ ఇమేజ్ను దిగజార్చడం కాదని వాస్తవాలు చెప్పడమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు డిఫెన్స్లో ఉన్నారని తెలియడంతో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ రంగంలోకి దిగి మరింత ఇరుకున పెట్టారు కాగ్ ఆడిట్ రిపోర్ట్లు ఆర్బీఐ రిపోర్ట్లు శ్వేతపత్రంలో వివరాల్లో తేడా ఉన్నాయని ఎవరిది నమ్మాలని ప్రశ్నించారు కాగ్ ఆర్బీఐ రాష్ట్రం ఇచ్చే వివరాలతో రిపోర్ట్లు రెడీ చేస్తాయి కానీ రాష్ట్రం వద్ద ఉన్న పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేశారు ఈ విషయాన్ని బలంగా చెప్పలేకపోయారు కాంగ్రెస్ నేతలు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చర్చలో ప్రభుత్వాన్ని హరీష్ రావు ఎదుర్కొన్న తీరు బీఆర్ఎస్ వర్గాలను సంతృప్తి పరిచింది ఆయన సూటిగా సుత్తి లేకుండా అధికార పార్టీని ఇరుకున పెట్టిన వైనం ఆకట్టుకుంది శ్వేతపత్రాన్ని ఆంధ్రా అధికారులు తయారు చేశారని ఆరోపించి మొదట అధికార పక్షాన్ని కార్నర్ చేశారు నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ తర్వాత అందులో తప్పులు ఉన్నాయని బలంగా వాదించారు చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా శ్వేతపత్రం ఎవరినో బదనాం చేయడానికి కాదని అందులో ఎవరిపైనా విమర్శలు లేవని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేయడానికి మాత్రమే రూపొందించారని చెప్పాల్సి వచ్చింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడుతుందని తమపై నిందలేస్తారని కడుక్కోలేక ఇబ్బంది పడాలని బీఆర్ఎస్ అనుకుంది కానీ ఆ దాడిని రావు ఎంత సమర్థంగా కాచుకుంటారని తెలంగాణ సెంటిమెంట్ను పక్కాగా ఉపయోగించుకుంటారని అనుకోలేదు అందుకే బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది ఈ ఎపిసోడ్ మొత్తంలో కేటీఆర్ కనిపించలేదు ప్రసంగించలేదు అసలు ఆయన సభకు వచ్చినట్లుగా కూడా లేరు కాని సభ అయిపోయాక ట్వీట్ చేశారు ప్రస్తుతం కేసీఆర్ గాయం కారణంగా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు వస్తారన్న గ్యారంటీ లేదు ఆయన ప్రతిపక్ష నేత అయినప్పటికీ సభలో అనధికారికంగా ఆయన బీఆర్ఎస్ ను నడిపించేందుకు నేత కావాల్సి ఉంది అది హరీష్ రావా కేటీఆరా అన్నదానిపై స్పష్టత లేదు ఆర్థిక శాఖపై చర్చ తర్వాత హరీశ్రావుకు బీఆర్ఎస్ లో మద్దతు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా ఆర్థిక అంశాలపై శ్వేతపత్రంలో బీఆర్ఎస్ హయాంలో భారీగా అప్పులు చేశారన్న విషయం హైలైట్ కాకుండా తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించి ఎదురుదాడి చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు